సెప్టెంబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ జెండా పండుగను నిర్వహించాలని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆదేశం మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. ఆయన పేరు బండి సంధి. ఆయనకు బండి మీద పోదామంటే ఆయన పెట్రోల్ బాగా స్థిరమైందని చెప్పి బండి కాకుండా పాదయాత్ర చేస్తుందట. ఏమొచ్చింది ప్రాబ్లం ఆయనకు నాకు అర్థం కాదు. ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేసిందని ప్రజా సంగ్రామ యాత్ర అదిలో కడుతున్నారు మీరు. ఏం బాధొచ్చింది మీకు? ఎందుకు చేస్తున్నావు అసలు యాత్ర చెప్పు ప్రజలకు. హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి కాడ స్టార్ట్ చేస్తారు చెయ్యి. ఏం చెప్తావు హైదరాబాద్ లో? లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయి అక్టోబర్ లో. దేశంలో గుజరాత్ వరదలు వస్తే 1000 కోట్లు ఇచ్చినాం. ఇంకొకటి బీజేపీ పాలిత ప్రాంతంలో వరదలు వస్తే 500 కోట్లు ఇచ్చినాం. హైదరాబాద్ మాత్రం మొండి చేయి చూపెట్టినా ఒక బుడ్డపై చేయలేదు. అయినా మాకు సిగ్గు లేకుండా యాత్ర చేస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తావా? ఏం చెప్తావు? ఈ రోజు బండి సంజయ్ గారు చెప్పాలా? మొట్టమొదటిసారి భారతదేశంలో 6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తాం. నేను జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పాను మీకు, ఆడుకుండాలి. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా, సిక్స్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయింది. బేచో ఇండియా మొదలైంది. బేచో ఇండియా అనే కార్యక్రమం మొదలెట్టిందని చెప్పి నేను చేస్తున్నా అదే. ఈరోజు చెప్పాలి బండి సంజయ్, ఈరోజు ఎందుకు నీ యాత్ర? ఇంకేమైనా ఆస్తులు మిగిలిపోతే వాటిని గుర్తించి అమ్ముదామనా? ప్రజలైతే అదే అనుకుంటున్నారు. ఇంకేమైనా దొరకబడతారేమో. ఇది చూసిన పేపర్లు, ఈ రోజు పేపర్లో ఉంది, మౌలాలిలో హైదరాబాద్ లో 21 ఎకరాల రైల్వే విలువైన భూమి అమ్మకానికి పెడుతున్నారని వచ్చింది. 6 లక్షల కోట్ల ప్యాకేజీలు, అది కూడా 6 లక్షల కోట్ల అమ్మకాల్లో, అది కూడా ఒకటి. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఏం చెప్తావు నీ యాత్రలో? 2 కోట్ల ఉద్యోగాలు కాదు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నాం. అందులో ఈరోజు ఏదైతే 11,30,840 ఉద్యోగాలు ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. 11,30,840 ఉద్యోగాలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ఆ 11,30,840లో 1.6 లక్షల ఉద్యోగాలు దళితుల కోసం రిజర్వేషన్ ఉంది. 1 లక్ష ట్రైబల్స్కి ఉన్నది, 2 లక్షలు ఓబీసీలకు ఉన్నాయి. ఈ 5 లక్షలు మొత్తం ఎగ్గొడతాం. ఈ 5 లక్షల ఉద్యోగాలు ఖతం చేస్తున్నామని చెప్పి చెప్తాను. కానీ ప్రజా సంగ్రామ యాత్ర ఈ సంస్థల అమ్మకాల ద్వారా, వాటిలో రిజర్వేషన్లు లేకుండా చేసి ఈ సంస్థల అమ్మకాల ద్వారా బడుగు బలహీన వర్గాల కొట్టగొడతాం. ఈ 5 లక్షల మంది